మన హెడ్లైన్స్ చూస్తున్నాం. అసలు ఏంటి సంకల్ప సిద్ధి అనే కంపెనీ, ఏంటి వీళ్ళు చేసినటువంటి మోసం ఏంటి అనేది ఒక్కసారి మనం పరిశీలిస్తే, గుత్తా వేణుగోపాల కృష్ణ, గుత్తా కిరణ్ అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు, వీళ్ళు గుత్తా వేణుగోపాల కృష్ణ, గుత్తా కిరణ్ అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు కలిసి స్థాపించినటువంటి సంస్థ సంకల్ప్ సిద్ధి ఈ కార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. వీరిద్దరూ కూడా, ఈ ఇద్దరు శాసనసభ్యులు కొడాలి నాని, వల్లభనేని వంశీలకి వీళ్ళిద్దరూ కూడా బినామీలు. ఎప్పుడు స్థాపించారండి ఈ సంస్థని? 17 మే 2022 ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా దీన్ని రిజిస్టర్ చేయటం జరిగింది. వాళ్ళ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఇవి. 17 మే 2022 ఈ కంపెనీ యొక్క పెట్టుబడి ఎంతో తెలుసా అండి? పెయిడప్ క్యాపిటల్ 100,000 రూపాయలు అంటండి. పెయిడప్ క్యాపిటల్ 100,000 రూపాయలు. ఒక కేవలం 1,00,000 రూపాయల పెట్టుబడితో ప్రారంభించినటువంటి సంకల్ప్ సిద్ధి ఈ కార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇవాళ 1,100 కోట్ల రూపాయల భారీ కుంభకోణానికి పాల్పడిందండి. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, వీళ్ళు ఎంత ఘరాన దొంగలో, ప్రజల్ని మోసం చేయటంలో ఎంత సిద్ధహస్తులో, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. 100,000 రూపాయల పెట్టుబడితో 1,100 కోట్లు. అబ్బా, కొడాలి నాని, వల్లభనేని వంశీలు వీళ్ళిద్దరూ కూడా ఒక యూనివర్సిటీ తెరవచ్చు, జేబుల్లో డబ్బులు, పేదవాడి జేబుల్లో డబ్బులు ఎలా కొట్టేయాలని చెప్పి. వీళ్ళిద్దరూ ఈ బినామీలు ఇద్దరితో ఆ కంపెనీని ప్రారంభించి, వీళ్ళకి అత్యంత సన్నిహితుడైనటువంటి వ్యక్తి, వాళ్ళ ఇద్దరికీ కూడా ప్రధాన అనుచరుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ఓలుపల్లి రంగ. ఓలుపల్లి రంగ అనే వ్యక్తిని ఈ వ్యవహారాలన్నీ చూడటానికి ఆయన నియమించి, ఇదిగోండి కొడాలి నాని గారికి అత్యంత సన్నిహితుడు, వల్లభనేని వంశీ గారికి ప్రధాన అనుచరుడు ఓలుపల్లి రంగ. ఈ వ్యక్తిని ఈ కంపెనీ బాధ్యతలు చూసుకోవటానికి ఆ బాధ్యతలన్నీ ఈయనకు అప్పచెప్పి, ఈ గుత్తా వేణుగోపాల కృష్ణ, గుత్తా కిరణ్ అనే వ్యక్తులు ఇద్దరు బినామీల పేర్లతో ఈ కంపెనీని స్థాపించి 1,100 కోట్ల రూపాయలు పేదవాడి దగ్గర నుంచి ఈ సొమ్ము అంతా కూడా వసూలు చేయడం జరిగింది. వీళ్ళు ఏ రకంగా మాయ చేశారనేది ఒకసారి నేను ఒక చిన్న వీడియో మీకు వినిపిస్తాను, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఏ రకంగా ప్రజల్ని ఏం చెప్పి మాయ చేశారని. మనం ఆర్థికంగా సహాయం చేసిన వాళ్ళం అవుతాము, మళ్ళీ వాళ్ళకు ఈజీగా కట్టుకునే పరిస్థితి మన దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల వాళ్ళకు డైలీ ఇన్కమ్ వస్తుంది. మళ్ళీ నెల నెల, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక సభ్యురాలు 20,000 లోన్ తీసుకున్నది అనుకోండి, ఆ 20,000 లోన్ తీసుకొని మన ఈ సంకల్పట్లో మొక్కల కింద పెట్టుకున్నా కూడా డైలీ 200 చొప్పున నెలకి 6,000 వరకు వస్తాయి. 6,000లో ఈ తీసుకున్న 20,000 అప్పు వాళ్ళు నెలకి, అంటే 10 నెలల వరకు మనకు ఈ 20,000 అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే డైలీ 200 చొప్పున 10 నెలల వరకు, అంటే 300 రోజులు ఇస్తారు. అంటే 20,000 పెట్టుబడికి 60,000 వస్తున్నాయి. అట్లా 20,000 అప్పు తీసుకున్నా మంచిదే, వాళ్ళని ఎట్లయినా సరే నేను వాళ్ళ ఆర్థిక పరిస్థితి నుండి బయటపడేయాలన్న ఉద్దేశంతో అట్లా చాలా మందికి సపోర్ట్ చేసి నేను వాళ్ళను ఇందులో చేర్పించడం జరిగింది. అట్లా వాళ్ళు ఇప్పుడు మంచిగా డైలీ ఇన్కమ్ తీసుకుంటూ వాళ్ళు గ్రూపులలో కూడా కట్టుకోవడానికి వాళ్ళకు కొంత భారం తగ్గించి. విన్నారు కదండి, ఈ సంకల్ప సిద్ధి ఈ మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఏజెంట్లు ఈ రకంగా ప్రజల్ని మాయ చేసి ఏమని చెప్తా ఉందండి ఆవిడ, ఆ ఏజెంటు, సంకల్ప సిద్ధిలో గనక ఒక 20,000 రూపాయలు అప్పు చేసైనా కానీ ఇన్వెస్ట్ చేస్తే రోజుకి 200 రూపాయల చొప్పున 10 నెలల పాటు డబ్బులు తిరిగిస్తారంట. అంటే రోజుకి 200 రూపాయలు అంటే నెలకి 6,000, 10 నెలలకి 60,000. 20 రూపాయలు అప్పు చేసైనా సరే మీరు మా సంస్థలో పెట్టుబడి పెడితే
పది నెలలలో మీకు 60,000 రూపాయలు మేము తిరిగిస్తామని చెప్పి మాయమాటలు చెప్పి పేదవాడి బలహీనతనే పెట్టుబడిగా చేసుకుని ఈ సంకల్ప సిద్ధి ఈ మార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు దాదాపుగా 1,100 కోట్ల రూపాయలు వీళ్ళు పేదవాడి దగ్గర నుంచి సొమ్ము వసూలు చేయటం జరిగింది. దీనికి రకరకాలైనటువంటి వ్యాపారాలని తెర మీదకి కూడా వీళ్ళు తీసుకొచ్చారు. సంకల్ప మార్ట్ పేరుతో ఒక నిత్యావసర సరుకుల దుకాణాలని ప్రారంభించడం, విజయవాడ రూరల్ మండలంలో నిడమానూరులో ఒక మార్ట్ను ప్రారంభించారు. దీనిలో 1,000 రూపాయలు విలువైనటువంటి సరుకులు కొనుగోలు చేసిన వారికి 200 నుంచి 300 వరకు క్యాష్ బ్యాక్ ఇస్తామని చెప్పి, ఒక సభ్యుడు మరో సభ్యుడిని చేర్పిస్తే దానిలో కూడా కమిషన్ ఉంటుందని, అదేవిధంగా ఇంకా ఆగ్రో ఫార్మ్స్ని ఓపెన్ చేస్తామని, గంధపు మొక్కలు నాటుతున్నామని చెప్పి, రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా మేము చేస్తున్నామని చెప్పి, ఈ మధ్యనే సత్తుపల్లిలో ఒక చోట భారీ సభను ఏర్పాటు చేయటం, అనంతపురంలో కానీ ఇట్లా అనేక ప్రదేశాల్లో రకరకాలైనటువంటి వ్యాపారాలు చేస్తున్నాం, మీ డబ్బునంతా కూడా దానిలో పెట్టుబడి పెడుతున్నాం, దాని ద్వారా వచ్చినటువంటి లాభాలన్నీ కూడా మీకు ఈ విధంగా రోజువారీగా మేము పంచిపెడతామని చెప్పి ఇలాంటి మాయమాటలు ఎన్నో చెప్పి 1,100 కోట్ల రూపాయలు వసూలు చేయటం జరిగింది. అంతేకాకుండా ఈ విధంగా ప్యాంప్లెట్లు కూడా వాళ్ళు వేయటం జరిగింది. రియలే సంకల్ప సిద్ధి ఈ కార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 25 సెంట్లు 7,25,000 కొన్నవారికి వచ్చే లాభాలు స్పాట్ రిజిస్ట్రేషన్ విత్ పాస్బుక్ తర్వాత డైలీ 2,500 చొప్పున 300 రోజులు ఇవ్వబడును. అసలు చూడండి, అసలు ఈ ఆఫర్లు 25 సెంట్లు అమ్మిన ఏజెంట్కి స్పాట్లో 50,000 కమిషన్ ఇవ్వడంతో పాటు డైలీ 500 చొప్పున 300 రోజుల పాటు ఇవ్వబడును. అంటే ఈ రకమైనటువంటి మోసపూరితమైనటువంటి ప్యాంప్లెట్లు వేసి ఎవరికైనా కానీ ఆశపడుతుంది కదండి, ఇవాళ పేదవాడు డబ్బు మీద ఏదో రకంగా డబ్బు సంపాదించాలి, ఏదో రకంగా ఏదో పెట్టుబడి పెడితే మనకు మంచి లాభాలు రావాలి అన్న ఒక్క వారికి ఉన్నటువంటి ఒక చిన్న బలహీనతని వీళ్ళు పెట్టుబడిగా చేసుకుని ఈ కొడాలి, నాని, వల్లభనేని, వంశీ అనేటటువంటి ఇద్దరు కూడా వాళ్ళ బినామీలతో ఇటువంటి బోగస్ కంపెనీలను ఏర్పాటు చేసి ఈ రకంగా పేద ప్రజలకి మాయమాటలు చెప్పి రంగా ఒలుపల్ అనేటటువంటి ఈ వ్యక్తిని తెర ముందు పెట్టి ఈ రకంగా 1,100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి స్కామ్కి వీళ్ళు పాల్పడటం జరిగింది. నాకు ఈ మధ్య అర్థం కాలేదు, కొన్ని రోజుల పాటు ఈ